హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసినట్లయితే లైక్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ అలాగే డాక్యుమెంట్ అప్డేషన్, ఇలా ఏదైనా కానీ ఏది చేసినా కానీ మీరు స్టేటస్ చెక్ చేయాలనుకుంటే కనుక ఎక్కడ వరకు వచ్చింది ప్రాసెస్ అనేది, స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సర్చ్ బార్లో యూఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకేనా? సర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గెట్ ఆధార్లో చెక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్. అయితే ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసి లాగిన్ అయితే చేయాలి. అన్నీ ఒక చోట మనకు చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆధార్ నెంబరు క్యాప్చా అండ్ అలాగే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓకే, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకే, మీరు లాగిన్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్స్, ఇప్పటివరకు మనం ఆధార్ అప్డేట్ చేసింది, అలాగే ఆధార్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ చేసినా మొత్తం మీకు ఎక్కడైతే షో చేస్తుంది అనమాట. మీరు ఆధార్ అప్డేషన్ కానివ్వండి, ఆధార్ పీవీసీ కార్డుకి ఒకవేళ అప్లై చేసినట్లయినా, లేదంటే మీకు ఇక్కడ మొత్తం ఒకే దగ్గర షో చేస్తుంది అనమాట. రిక్వెస్ట్స్ అని ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అయితే నేను ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ చేసింది కూడా ఇక్కడ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక మొత్తం మనకి ఇక్కడ కంప్లీట్ అని వచ్చిందంటే అయిపోయినట్టే. ఓకే, డాక్యుమెంట్ అప్డేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ పీవీసీ ఆధార్ కార్డు కోసం అయితే నేను అప్లై చేశాను, చూస్తే కనుక నాదైతే ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ వచ్చేసి కరెంట్ స్టేటస్ ప్రింట్ ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇంకా ప్రింట్ కాలేదన్నమాట. రీసెంట్గానే నేనైతే చేశాను అనమాట. అది యాక్చువల్లీ ఆర్డర్ ఎప్పుడైతే పెట్టానంటే, ఆర్డర్ పెట్టింది ఎప్పుడంటే ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టిన డేట్ అయితే జనవరి 1, 2024. ఓకే, ఇదే నెలలో 1st తారీఖున అయితే పెట్టా, జనవరి 1న అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. కరెంట్ స్టేటస్లో ప్రింట్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది అనమాట. మనకి ఇక్కడ డేట్ ఆఫ్ డిస్పాచ్, అక్కడ డేట్ అవుట్ వస్తుంది అనమాట. అప్పుడు డేట్ ఆఫ్ డిస్పాచ్ అనే డేట్ వస్తే అప్పుడు మనకు అయినట్టు. ఓకే, కంప్లీట్ అయినట్టు, అది డైరెక్ట్ పోస్ట్లో ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇంటికి ఇస్తాడు అనమాట. అదనమాట 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఓకేనా? అదన్నమాట మీరు ఇప్పటివరకు ఎలాంటి యాక్టివిటీ చేసినా దీని రిలేటెడ్గా మీకు మొత్తం ఇక్కడైతే షో చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు ఆధార్ అప్డేట్, దీనిపైన ఇలా ట్యాప్ చేస్తే ఓకే కంప్లీట్ అని వచ్చిందంటే ఇది అయిపోయినట్టే, అప్రూవల్ అయిపోయినట్టే. ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా మీరు ఒకే చోట చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎస్ఆర్ఎన్ నెంబర్, ఏఆర్ఎన్ నెంబర్ ఎక్కడ ఉంటాయి మీ నెంబర్లు, వీటి ద్వారా మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కదానికి ఒక్క నెంబర్ ఉంటుంది ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది. మీరు స్పెసిఫిక్గా ఇందులో ఏదో ఒకదానికి సంబంధించి చూడాలనుకుంటే కనుక ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసి చూడొచ్చు, లేదు ఒకే చోట అన్ని చూడాలనుకుంటే కనుక ఈ విధంగా లాగిన్ అయ్యి చూడాల్సి ఉంటుంది అనమాట. క్రియేటెడ్ డేట్ అలాగే స్టేటస్ ఇక్కడ ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు స్టేటస్ అయితే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ వరకు వచ్చింది ప్రాసెస్ అనేది సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.